నమస్కారం. కళాక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. ఆయన మాట్లాడలేనని చెప్తున్నారు, ఆయన బొమ్మలే మాట్లాడతాయని చెప్తున్నారు. ఆయన బొమ్మలు ఏం మాట్లాడతాయి, అసలు సమాజానికి ఏం చెప్తున్నాయి, ఆయన బొమ్మల ద్వారా ఏమేమి సమాజానికి ఆయన చెప్పారు? పెయింట్స్ వేయడం వేరు, కార్టూన్స్ వేయడం వేరు. బికాస్ పెయింట్ వేయాలి అంటే నేర్చుకుంటే సరిపోయింది, ఒక గురువు ఉంటే సరిపోతుంది, ఇంట్రెస్ట్. బట్ కార్టూన్ వేయాలంటే దాంతోపాటు సామాజిక స్పృహ లేదా ఒక అంశం మీద అవగాహన కూడా ఉండాలి. ఇది ఎలా వస్తుందంటారు? ఇది యాక్చువల్గా మనం అంటే పేపర్లు చదవడం వల్ల, ఎక్కువ న్యూస్ చూడడం వల్ల, బయట ఏం జరుగుతుందన్న విషయం మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల జరుగుతుంది. అంటే ఇక అన్యాయం జరుగుతుందా, అరే బయట ఇది జరుగుతుందా అన్న ఈ అంశాలు మనం తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఆటోమేటిక్గా మనకు ఒక అవగాహన కలుగుతుంది. సో అప్పుడు మనం పొలిటికల్ కార్టూన్ అన్నది వేయాలని ఒక ఆలోచన వస్తుంది. పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కార్టూనిస్ట్ అవ్వచ్చా సార్? పెయింటింగ్ కార్టూన్కు ఒక రకంగా పూర్తి సంబంధం ఉన్నట్టు ఇంకో రకంగా అసలు సంబంధం లేనట్టు నా దృష్టిలో. పెయింటింగ్ యాక్చువల్గా కంప్లీట్గా కార్టూన్కు పూర్తి భిన్నమైన ఆర్ట్ ఫామ్. కార్టూన్ అనేది డైలీ మనం వేసే ఒక ఇన్స్టెంట్, ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లలో ఫినిష్ చేసేసి జనాల్లోకి పంపించేసేది. జనాలు చూసి నవ్వడమో లేకుంటే ఆలోచించడమో ఇంకేదో చేస్తారు. పెయింటింగ్ ఏమో జస్ట్ లైక్ మనం డిస్ప్లే చేసి దాన్ని ఎప్పటికీ అట్లే ఉంచేసుకొని ఫీల్ అవ్వడము, ఆ పెయింటింగ్ని అనుభూతిని అనుభవించడం లాంటిది ఏదో ఉంటుంది. కార్టూన్ అట్లా కాదు, జస్ట్ లైక్ మనం చూసి నవ్వి ఆనందించి తర్వాత ఆ కార్టూన్ మర్చిపోవడం, తర్వాత నెక్స్ట్ డే కూడా పొలిటికల్ కార్టూన్ అంతే, నెక్స్ట్ డే వెంటనే స్టేల్ అయిపోతుంది అది ఐడియా. సో ఒక కార్టూన్ పెయింటింగ్, పెయింటింగ్ చిరస్థాయిగా ఉంటుంది. కార్టూన్ అనే వాళ్ళు కార్టూనిస్ట్ ఎప్పటికప్పుడు ఐడియాలజీ ఐడియాలు అనేది సబ్జెక్ట్ అనుసరించి మనం ఐడియాలు అనేది మార్చుకుంటూ పోతున్నాం. దేన్నైనా చూసి ఇన్స్పైర్ అయ్యి కార్టూన్ వేయడం వేరు, పొలిటికల్ సెటైర్ కార్టూన్ వేయడం వేరు. అలాగే ముఖ్యంగా మీరు అంటే పిల్లలు ఈ టెక్నాలజీకి ఎలా అలవాటు పడ్డారు అనే దాని గురించి చాలా కార్టూన్స్ వేశారు. ఆ కార్టూన్ చూసినంతసేపు ఎంత నవ్వొస్తుందో, అలాగే అరే ఇలా మారిపోతున్నదా టెక్నాలజీ, పిల్లల్లో ఇలా మారిపోతుందా అనే ఆలోచన చేసే కూడా ఉన్నాయి. అలాంటివి కొన్ని కార్టూన్స్ మాతో మా ప్రేక్షకుల కోసం షేర్. డెఫినెట్లీ అండి. యాక్చువల్గా డిజిటల్ కిట్ అని నమస్తే తెలంగాణ సండే బతుకమ్మ మ్యాగజైన్ కోసం అని ఒక సిరీస్ మొదలు పెట్టాను. అంటే రెగ్యులర్గా రోజు పొలిటికల్ కార్టూన్ వేస్తుంటే బోర్ కొట్టి ఒక చిన్న సబ్జెక్ట్ తీసుకుని అది వేస్తే ఎట్లా బాగుంటుందని. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎప్పుడు చూసినా మొబైల్ పట్టుకోవడం, ల్యాప్టాప్లు పట్టుకోవడం, ఈ ట్యాబ్లు పట్టుకునే కనిపిస్తున్నారు కదా. సో ఆ పిల్లల్ని ఆ టెక్నాలజీ ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, ఎట్లా ప్రభావం చేసి వాళ్ళ చదువుని, వాళ్ళని ఎట్లా వాళ్ళ మైండ్ సెట్ని ఎట్లా మార్చేస్తుంది టెక్నాలజీ అన్నది ఒక అంశాన్ని తీసుకొని సుమారుగా నేను ఇప్పుడు ఒక 100 కార్టూన్లు వేసానండి. అన్ని ఆ 100 కార్టూన్లు కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది, వైరల్ అయినాయి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా. లాస్ట్ టైం కేవలం ఆ కార్టూన్ బాగా నచ్చే బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్ ఫౌండర్ నరేంద్రనాథ్ గారు, మీరు పొలిటికల్ కార్టూన్ ఎగ్జిబిషన్ పెట్టాలి, దాంట్లో ప్రత్యేకంగా ఈ డిజిటల్ కిట్ సిరీస్ కార్టూన్ పెట్టాలి అని చెప్పి నన్ను ఒప్పించి కార్టూన్ పెట్టించాడు. కొన్ని మాతో షేర్ చేసుకుంటాను. డెఫినెట్గా అండి. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మామూలుగా పిల్లలకు నామకరణం చేస్తుంటారు కదా, ఒక పాప బాగా ఏడుస్తుంటుంది, పాపకు పేరు పెడుతుంటారు, అయినా బాగా ఏడుస్తూ ఉంటుంది. అరే పేరు పెట్టినాము అయినా ఎందుకు ఏడుస్తుందని పక్కన ఒక ఆవిడని అడుగుతుంటే ఆమె చెప్తుంటది, పేరు పెట్టారు కానీ యూజర్ నేమ్ పెట్టలేదు కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలేమో అందుకే ఏడుస్తుంది. పాప పేరు పెట్టడానికి యూజర్ నేమ్ అనుకుంది, దానికి పాస్వర్డ్ కావాలని కూడా ఏడుస్తుంది. సో అని అట్లా ఒక కార్టూన్ వేసాను. ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి హస్బెండ్కు మొబైల్ ఫోన్ చూపిస్తుంటది, ఏమండి మన ఆ పాపకు అసలు మాటలు వచ్చినాయండి, అప్పుడే టెక్స్ట్ మెసేజ్ పంపించింది అండి అని. అంటే ఆ పాప ఆ ఉయ్యాలు ఉన్నప్పుడు ఒక టెక్స్ట్ మెసేజ్ పంపిస్తుంటుంది, ఆ మెసేజ్ చూసి చెప్తుంటారు మాటలు వచ్చేసినాయని. అంటే మాట్లాడడం అంటే ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్ పంపడం లాంటి మాట్లాడుకోవడం అంటే. ఒక చిన్న బాబు అలా గ్రాండ్ ఫా విలేజ్కి వెళ్తాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత అలా తాత గారు ఆ బాబుని తీసుకుని పొలం గట్టు మించి వెళ్తుంటాడు. వెళ్తుంటే దూరం లాంగ్ షాట్లో ఒక రెయిన్బో కనిపిస్తుంటుంది. ఆ బాబు షాక్ అయ్యి అడుగుతుంటాడు, అరే వైఫై తాతయ్య అని అడుగుతుంటాడు. అప్పుడు ఆ తాత షాక్ అయ్యి, లేదు నాన్న అది వైఫై కాదు అది రెయిన్బో అని. సో ప్రకృతి పరంగా మనకుండే దృశ్యాలను కూడా ఒక మనం టెక్నాలజీ దృష్టితో చూసే ఒక కాలం వచ్చింది అన్న ఉదయంతో ఆ టైప్ కార్టూన్ వేశాను. సో ఇంకా చాలా కార్టూన్ వేశాను యాక్చువల్గా ఈ దీనికి సంబంధించి. టీవీలో ఒక మిథలాజికల్ సినిమా వస్తుంటే, పౌరాణిక గాథకు సంబంధించి ఒక సినిమా వస్తుంటే, దాంట్లో విష్ణుమూర్తి చక్రం తిప్పుతుంటాడు, బయట ఉన్న ఒక బాబు వాళ్ళ బామతో చెప్తుంటాడు, మమ్మీ మమ్మీ విష్ణుమూర్తి తిప్పేది ఫిడ్జెట్ స్పిన్నరా అని అడుగుతాడు. ఫ్రిడ్జెట్ స్పిన్నర్ కాదు అన్న, అది విష్ణు చక్రం అంటారు దాన్ని అని చెప్తాడు. సో ఆ దేవుడు ఉండే విష్ణు చక్రాన్ని కూడా ఫ్రిడ్జెట్ స్పిన్నర్ అని అనుకుంటారని పిల్లలు. అట్లా మనం మన సాంప్రదాయాన్ని మన
పురాతనాన్ని మర్చిపోయి పిల్లలు ఎంత టెక్నాలజీకి అడిక్ట్ అలవాటు అయిపోయిన ఆస్పెక్ట్ లో చేసిన కారణం. కానీ మీరు చెప్తుంటే నిజంగా కూడా ప్రతి ఒక్కటి ఏదైతే రెయిన్బోన్ చూసి వైఫై అనుకున్నారో అది నవ్వు తెప్పడంతో పాటు అరే అంటే ఈ రోజుల్లో రెయిన్బోన్ గుర్తించే కిడ్స్ లేరా అనే ఆలోచన రప్పించే విధంగా కూడా ఉన్నాయి సార్. నిజంగా చాలా బాగుంది. అంటే ఒక కార్టూన్ ఇన్స్పైర్ ఎలా చేస్తుంది, కార్టూన్ అంటే నవ్వుకోవడానికే కదా ఇది ఇన్స్పైర్ చేస్తుంది అంటారేంటి అనుకున్నాను. కానీ ఇప్పుడు వింటుంటే అర్థమవుతుంది. ఈ కార్టూన్ సంబంధించి నాకు ఒక గొప్ప హానర్ దొరికిందండి. ఏంటంటే ఇప్పుడు ప్రముఖ మొబైల్ సంస్థ సంగీత మొబైల్స్ అని ఉన్నది తెలుసు కదా, అది ఇక్కడ హైదరాబాద్ మియాపూర్ లో ఒక కొత్త షోరూమ్ బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఒకరు ఆ వాళ్ళ సంగీత మొబైల్స్ నుంచి నాకు కాల్ చేసి ఇక్కడ మాది బ్రాంచ్ ఉందండి దాన్ని మీరు ఓపెనింగ్ చేయాలని నాకు కాల్ చేశారు. లేదండి అది రాంగ్ నెంబర్ నాకెందుకు చేస్తున్నాను ఫోన్ పెట్టేశాను. తర్వాత మళ్ళీ కాల్ చేశారు వాళ్ళు, లేదండి మీరే మిమ్మల్ని అడిగింది మీరే ఓపెనింగ్ చేయాలండి ఓపెనింగ్ రావాలండి. అదేంటండి మహేష్ బాబు లేదంటే సమంతను పిలుస్తారు కదా కార్టూనిస్ట్ని పిలవడం ఏంటి అని అడిగినాను. అడిగితే లేదండి మీరు ఈ మధ్య బాంబేలో మీరు పెట్టిన కార్టూన్ ఎగ్జిబిషన్ మా బాస్ చూసి ఉంటాడు, హిందూలో కూడా మంచి వ్యాసం రాసింది ఆ డిజిటల్ కిడ్ మీద వ్యాసం, అది చూసి ఉన్నట్టుందండి ఆయన మాకు ఇన్ఫార్మ్ చేసి మిమ్మల్ని పిలవమన్నాడండి అని నాకు వండర్ అనిపించింది. నిజంగా వెళ్ళాను సరే నాకు ఇష్టం లేకుండా వెళ్ళి ఏదో రిబ్బన్ కట్ చేసి కొద్దిగా అది చేసి ఓపెనింగ్ వాళ్ళు అడిగినట్టు ఏదో ఓపెనింగ్ చేసి వచ్చాను. తర్వాత నాకు వండర్ అనిపించింది, ఏదో విచిత్రం అనిపించింది వండర్ అనిపించింది కార్టూనిస్ట్ ఒక మొబైల్ షోరూమ్ని చేయడం అని. ఆ మొబైల్ షోరూమ్లో కూడా మొత్తం నేను వేసిన ఆ డిజిటల్ కిడ్ ఆ మొబైల్ కార్టూన్లు అన్నీ డిస్ప్లే చేశారు. చాలా గొప్పగా అనిపించింది అసలు మొబైల్ షోరూమ్ కంటే కూడా అది ఒక కార్టూన్ ఎగ్జిబిషన్ లాగా అనిపించింది నాకు. యాక్చువల్గా అది చాలా గొప్ప హానర్ సార్. నాకు అంటే మీతో మాట్లాడుతూ ఉంటే ఎన్ని విషయాలు తెలుస్తున్నాయో, మీ కార్టూన్లు చూడాలనే ఆసక్తి కూడా బాగా పెరిగిపోతుంది. నా కోసం ఇంకొక కార్టూన్ చూపించండి ఇది మా కోసం. సూపర్ సార్. మనందరి నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ పైన సైకిల్ అంటే ఆయన ఇప్పుడు ఇక్కడ లేకపోయినా కూడా ఆయన పార్టీ ఏమైపోతుంది, ఆయన సైకిల్ ఎట్టుపోతుంది అనే ఆలోచనలో పైన సంచరిస్తున్నారని అర్థమా సార్? అంతే కదా? అవును నిజంగా కూడా, ఎందుకంటే ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పార్టీ కాబట్టి తిరుగుతూనే ఉండొచ్చు సార్ పైన. చాలా బాగా సింబాలిక్గా చెప్పారు, థ్యాంక్ యూ సార్. ప్రతి బొమ్మ కూడా మీనింగ్ఫుల్గా చాలా బాగుంది నిజంగా కూడా సార్. అంటే ఇందాక మీరు అన్నారు కదా పెయింటింగ్స్ అయితే గుర్తుండిపోతాయి, కార్టూన్స్ మర్చిపోతారు, ఏ రోజుకి ఆ రోజుకు కొత్త కొత్త వస్తాయి. కానీ ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు కార్టూన్లు అలా ప్రభావం చూపించేస్తాయి. దాన్ని మర్చిపోయారని మీరు అనుకుంటారు, అందరు అనుకుంటారు, కానీ దాని ప్రభావం ఎక్కడో ఒక చోట మాత్రం ఖచ్చితంగా ఉంటుందని అర్థమైపోయింది. డిజిటల్ కిడ్స్ లేకపోతే పొలిటికల్ సెటైర్లు ఇలానే కాకుండా సమాజంలో జరిగే వాటి గురించి కానివ్వండి, లేదా రైతుల గురించి కానివ్వండి, ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలకు సంబంధించి కానివ్వండి, ఇలాంటి కార్టూన్స్ కూడా మీరు వేస్తూ ఉంటారా? ఇలాంటి వాటికి ఎక్కువ ఇన్స్పిరేషన్గా కొంతమంది చెప్తూ ఉంటారు కదా, కొన్ని పెయింటింగ్స్ వేయాలంటే నాకు ఇలాంటి మూడు ఇలాంటి ప్లేస్ కావాలి, ఒక కథ రాయాలంటే ఇలాంటి సిచ్యువేషన్ కావాలి, అలాగే ఒక కార్టూన్ వేయాలి అంటే ఎలాంటి వాతావరణం కావాలి, ఎలాంటి ఆలోచనలు ఉండాలి? కార్టూనిస్ట్ అనేవాడు ఒక వర్చువల్ ప్లేస్లో ఉంటాడండి, అంటే పర్టికులర్గా అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్తో సంబంధం లేదు అతనికి. వర్చువల్ ప్లేస్లో ఉంటాడు, ఎక్కువ ఇమాజినేషన్లో ఉంటాడు కాబట్టి ప్లేస్ ఏదైనా ఆయన ఇమాజినేషన్ అనేది ముఖ్యం కాబట్టి. సో మీరు అన్నట్టు ఇప్పుడు ఉన్న ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ స్త్రీల మీద కార్టూన్ వేసే అన్నది మనకు ఏదో బాగా పక్కపక్క నవ్వించే కార్టూన్ కాకుండా ఆలోచనాత్మకంగా ఉండే సీరియస్ సబ్జెక్టులు కాబట్టి దాన్ని అట్లాంటి కార్టూన్ వేయడం చాలా కష్టమైన పని నిజానికి కూడా. సో ఆ కార్టూన్లు చాలా చేశాను అట్లాంటి కార్టూన్ వేయడం చాలా కష్టమైన పని. అది ఆ కార్టూన్లు వేసి కంప్లీట్ అయినప్పుడు కూడా మనకు ఒక ఎంతో ఫీల్, ఒక తృప్తి కూడా ఒక బ్రహ్మాండం కలుగుతుంటుంది, అది డెఫినెట్గా జరుగుతుంటుంది అది. సార్ మహిళలకు సంబంధించి మహిళా అఘాయిత్యాలే కానివ్వండి, లేదా మహిళా సాధికారతకు సంబంధించి కానివ్వండి, మహిళలు ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులకు సంబంధించి కానీ మీరు ఏమైనా కార్టూన్స్ వేశారా? మహిళా సాధికారత మీద కూడా కార్టూన్ వేసాను అండి. ఎందుకంటే మహిళలు కూడా అన్ని రంగాలలో బాగా ముందంజలో, అంటే పురుషులకు పోటీ పడుతూ అన్ని రంగాల్లో ముందంజలో ఉంటున్నారు కదా. స్పేస్కి సంబంధించి కూడా మహిళలు చాలా చాలా ఉత్సాహంగా చాలా ముందుకు వస్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకుని ఒక కార్టూన్ వేసిన, ఇంతింతై ఇంతింతై అని, ఇంతి అంటే మహిళ కదా, ఇంతి ఇంతింతై ఇంతింతై అని ఒక కార్టూన్ వేసిన. భూగోళం నుంచి ఒక చూపుడు వేలతో ఇంకో గ్రహాన్ని అందుకుంటున్నట్టు ఒక విజువల్ ప్రజెంటేషన్, ఒక బ్యూటిఫుల్గా విజువల్ ప్రజెంటేషన్తో కార్టూన్ వేసి పైన క్యాప్షన్ పెట్టా, ఇంతింతై ఇంతింతై అని. సో ఆ కార్టూన్ కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది. మీరు చెప్పారు కదా అంటే అఘాయిత్యాలు జరిగినప్పుడు లేదా రైతులకు సంబంధించి ఇలాంటి కార్టూన్స్ కూడా మీరు వేశాను అని చెప్పారు. మీరే కాదు చాలామంది కార్టూనిస్టులు అలాంటివి కార్టూన్లు వచ్చాయి కూడా. ఇలాంటి కార్టూన్లు నిజంగా సమాజం మీద ప్రభావం చూపుతాయంట? డెఫినెట్గా చూపిస్తాయండి.
100% చూపిస్తాయి. ఎందుకంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్కే లక్ష్మణ్ అని ఒక సీనియర్ కార్టూనిస్ట్ ఉన్నాడు. అతను 6 దశాబ్దాలకు పైగా అగ్గిపెట్టి సైజులో ఉండే పాకెట్ కార్టూన్లో దేశ విదేశీ స్థితిగతుల్ని ఆ కార్టూన్లో చూపగలిగిండండి. ఎంత సూపర్బ్గా డైలీ 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 ఇష్యూస్ మీద. అయితే అప్పట్లో జనాలు రీడర్సు కార్టూనిస్ట్ని ఆర్కే లక్ష్మణ్ని ఒక కార్టూనిస్ట్గాని కాకుండా ఒక సోషల్ రిఫార్మర్గా ఒక సంఘ సంస్కర్తగా భావించి ఆయనకు రెగ్యులర్గా ఉత్తరాలు రాసేవారట. ఇక్కడ మా రోడ్లు బాగలేవు, కరెంటు సరిగా రావట్లేదు, నీళ్లు కొరత ఉన్నది, స్త్రీల మీద అగాయిత్యాలు జరుగుతున్నాయి. సో ఈ విషయాల మీద కార్టూన్ వేసి గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకెళ్లాలని డెఫినెట్గా నేరుగా ఆయనకే ఉత్తరాలు రాసేవాళ్ళట. సో అంత పవర్ఫుల్ అన్నది సమాజంలో డెఫినెట్గా కార్టూన్ అన్నది ప్రభావం చూపిస్తుంది. ఆర్కే లక్ష్మణ్ ఇంకొకటి చేసింది ఏంటంటే, కామన్ మ్యాన్ ఉంటాడు కదా, కామన్ మ్యాన్ని డైరెక్ట్గా ఆయన కార్టూన్లోకి తీసుకొచ్చేసిండు. ఇప్పుడు దేశ నాయకుల విగ్రహాలు అయితే ఎట్లయితే పెడతారో, ఇప్పుడు బాంబేలో ఆర్కే లక్ష్మణ్ వేసిన కార్టూన్లో వేసిన కామన్ మ్యాన్ విగ్రహం బాంబేలో ఉంది, టైమ్స్ ఆఫ్ ఇండియా కార్టూనిస్ట్ యాక్చువల్గా ఆర్కే లక్ష్మణ్. సో ఆయన వేసిన కార్టూన్ అన్నది ఇప్పుడున్న కొత్త పాత కార్టూన్ అనేది కూడా మంచి ఇన్స్పిరేషను, బాగా సర్క్యులేటెడ్ కార్టూనిస్ట్ యాక్చువల్గా. ఆయన వేసిన కార్టూన్ అన్ని బాగా సర్క్యులేట్ కావడం, ఎక్కువ సమాజంలో బాగా ఇంపాక్ట్ చూపించిన కార్టూన్లు గీసిండు అతను. ఓకే, మా ప్రేక్షకుల కోసం ఈ ఎపిసోడ్లో కూడా ఇంకొక కార్టూన్ వేసి చూపిస్తారా? ఓకే మేడం, డెఫినెట్గా. మోదీ గారు ఇది చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, నేను చెప్పవసరం లే, కానీ నేను కూడా చెప్తాను. ఎందుకంటే నేనేం అర్థం చేసుకున్నానో కూడా మృత్యుంజయ గారికి తెలవాలి కదా. నోట్ బ్యాన్ చేసి మనందరం ఇబ్బంది పడుతుంటే ఆయన మాత్రం నవ్వేస్తున్నారు, బయటకు వచ్చేసినాయి డబ్బులన్నీ అనేలాగా. అంతేగా సార్, నేను బాగానే అర్థం చేసుకున్నానా? చాలా బాగా చేశారు సార్, చాలా బాగా గీశారు. అంటే అడగగానే టకటకా కార్టూన్లు వేసేస్తున్నారు, లేదా ప్రతి అంశం గురించి సమాజం నుంచి పొలిటికల్ వరకు ప్రతి దానికి సంబంధించి కార్టూన్స్ గీసేస్తున్నారు కదా. మీరు కార్టూన్ వేసేటప్పుడు ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని కార్టూన్ వేస్తుంటాయి? అంటే జనరల్గా ఆ రోజు కాంటెంపరీ ఇష్యూస్ మామూలు జనరల్గా ఉండే ప్రామినెంట్ న్యూస్ సంబంధించి విషయం అంతా చదివిన తర్వాత ఒక ఐడియా వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే, ఫస్ట్ CCC ఉంటారు చూసుకుంటానండి. 3 C's, ఫస్ట్ C ఫర్ కాన్సెప్ట్, 2nd C ఫర్ క్యాప్షన్, 3rd C ఫర్ కంపోజిషన్. కాన్సెప్ట్, క్యాప్షన్ అండ్ కంపోజిషన్, ఈ 3 పర్ఫెక్ట్గా ఉంటాయి చూసుకుంటాను. యాక్చువల్గా ఈ 3 బాగుంటే యాక్చువల్గా కార్టూన్ బాగున్నట్లే నా దృష్టిలో. సో ఈ 3 కార్టూన్లు ఉండేటట్టు మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. నార్మల్ ఒక మనిషి అంటే నాలాగా ఎప్పుడు వాగుతుండే వాళ్ళు మాటలు చెప్పడం కంటే కూడా ఒక దృశ్యంతో ఒక మనిషిని ఆలోచింప చేయొచ్చు అని మీ కార్టూన్లను చూస్తుంటే నాకు అర్థమైంది సార్. ఇప్పుడు నేను కూడా అర్జెంటుగా కార్టూనిస్ట్ అయిపోవాలి, కార్టూన్ నేర్చుకోవాలి అని. అంటే మీరు చూపించిన కార్టూన్ల ప్రభావమో లేదా మీరు చెప్పే విధానమో తెలియదు, నాలో ఆ ఫీలింగ్ అయితే రప్పించింది. నాలాంటి జనరల్ పీపుల్ కార్టూనిస్ట్గా ఎదగలుగుతారంటారు, అసలు నేర్చుకోగలుగుతారు? డెఫినెట్గా ఎవరైనా ఎదుగుతుంది కార్టూనిస్ట్గా. నాకు కొంచెం కామన్ సెన్స్ ఉంటే చాలు, అంటే ప్రతి అంటే ఇష్యూ మీద రియాక్ట్ అయ్యే ఒక కామన్ సెన్స్, కొద్దిగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే కార్టూన్ ఎవరైనా వేయచ్చు. ఇమిటేటివ్కి మించిన గొప్ప కళ నాకు తెలిసి ఏది లేదని అనిపిస్తుంది అండి. మీకు నచ్చిన ఏదైనా ఒక కార్టూనిస్ట్ బొమ్మలు అదే పనిగా కాపీ చేస్తుంటే మీకు ఒక సొంత స్టైల్ వస్తుంది. మనం జనరల్గా మాట్లాడుకునే హ్యూమర్ని ఆ కార్టూన్లో జొప్పించి బొమ్మలు వేస్తే కార్టూన్ రావడానికి ఛాన్స్ ఉంది. కార్టూనిస్ట్గా మీరు మీ ప్రస్థానం స్టార్ట్ చేసి ఇన్ని కార్టూన్లు 15,000 పైగా కార్టూన్లు వేశారు ఇప్పటి వరకు అని అన్నారు కదా, ఈ కార్టూన్ల వల్ల మీకు బాగా గుర్తింపు ఎక్కడెక్కడ వచ్చింది? తెలంగాణ కార్టూన్లు బాగా పేలాయి. ఇప్పుడు డిజిటల్ కార్టూన్లు వేసినప్పుడు వచ్చిన గుర్తింపు కూడా బాగుంది. ఒక్కోసారి అంటే మన ఇన్సిడెంట్ని బట్టి వేసే కార్టూన్ అని, అంటే మనం మంచి ఇన్సిడెంట్, ఇప్పుడు నోట్ల రద్దు లేదంటే బ్లాక్ మనీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు వేసే కార్టూన్లు బాగా పేలడానికి ఛాన్స్ ఉంటుంది. సో అట్లాంటి సందర్భంలో నేసిన కార్టూన్లు చాలా హిట్ అయ్యాయి, చాలా మంచి పేరు తీసిపెట్టిన కార్టూన్లు ఉన్నాయి కొన్ని. ఇంకొకటి, అమెరికాలో యూరోప్లో వేసే కార్టూన్లు డిఫరెంట్గా ఉంటాయి, మన ఇండియన్ ఇక్కడ వేసిన కార్టూన్లు డిఫరెంట్గా ఉంటాయి, రెండింటికి వ్యత్యాసం ఏంటి అసలు? 4 ఇయర్స్ బ్యాక్ ఒక అమెరికన్ చాలా ఫేమస్ కార్టూనిస్ట్ డారిల్ కేగల్ వచ్చినప్పుడు నేను అడిగాను ఇదే విషయం. ఇండియాలో కార్టూన్లకు సంబంధించి చాలా స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయి, అంటే కొన్ని ఆ లిమిటెడ్ వితిన్ లిమిటెడ్ స్వేచ్ఛతోనే కార్టూన్ వేయాలి. బయట వేరే అమెరికాలో మాత్రం చాలా వెసులుబాటు ఉంది, స్వేచ్ఛగా ఏ విషయమైనా కార్టూన్లు వేసుకోవచ్చు. కానీ ఇండియాలో అట్లా లేదు పరిస్థితి, మీ దగ్గర చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అవి కొద్దిగా బాధాకరమైన విషయం అని చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా పొలిటికల్ ఒక సెలబ్రిటీస్ మీద వేసిన కార్టూన్లు హిట్ అయినట్టుగా ఒక పొలిటికల్ కార్టూన్లు హిట్ కావట్లేదని చెప్పాడు డేరిల్ కేగిల్ అనే కార్టూనిస్ట్. ఇప్పుడు ఒక సిరియా మీద, సిరియా ఇష్యూ మీద వేసిన కార్టూన్ కంటే
జానెట్ జాక్సన్ ఒక బరువైన జాకెట్ మీద వేసిన కార్టూన్ బాగా పేలుతుంది, విపరీతంగా పేలుతుంది, బ్రహ్మాండంగా పేలుతుంది కార్టూన్. సో అంత ఒక ఒక సోషల్ కాజ్ ఉన్న ఇష్యూ మీద వేసే కార్టూన్ పేలట్లేదు, మామూలు సెలబ్రిటీస్ మీద వేసిన మామూలు కార్టూన్ విపరీతంగా పేలుతున్నది. కాబట్టి ఇట్లాంటి వ్యత్యాసం చాలా తేడా ఉన్నది, ఇది కూడా కొంచెం మారాల్సిన పరిస్థితి అని చెప్పాడు అప్పుడు. ఒక కార్టూనిస్ట్గా మీకు బాగా నచ్చిన కార్టూనిస్ట్ ఎవరు? నాకు కార్టూనిస్ట్ క్యారికేచర్స్ చాలా మంది ఉన్నారు. యాక్చువల్గా కార్టూనిస్ట్ మాత్రం యాంటీ నాస్ అని ఒక లేడీ కార్టూనిస్ట్. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మామూలు మేల్ కార్టూనిస్ట్లు ఉన్నా కానీ ఉమెన్ కార్టూనిస్ట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె ప్రభావం నా మీద విపరీతంగా ఉంది. ఏంటంటే చాలా ఫైన్ డ్రాయింగ్ వర్క్, చాలా ఐడియా కూడా చాలా డెలికేట్గా చాలా సూపర్గా ఫెంటాస్టిక్గా ఉంటుంది ఐడియా కూడా. ఆమె పేరు యాంటీ నాస్ అని న్యూయార్క్ టైమ్స్ కార్టూనిస్ట్, వాషింగ్టన్ పోస్ట్లో కూడా కార్టూన్ వేసింది. ఆమెకు పులిట్జర్ ప్రైజ్ విన్నర్ కూడా ఆమె. చాలా మంచి కార్టూనిస్ట్, బ్యూటిఫుల్గా కార్టూన్ వేస్తుంది. ఆమె ఏమంటుందంటే ఆమెకు ఆమె అరచేతికి పెన్సిల్ అట 6,000 అట, మామూలుగా అందరికీ 5,000 ఉంటాయి కదా, కానీ నాకు పుట్టినప్పటి నుంచి 6,000 ఉన్నాయండి అని చెప్తుంది ఆమె. సూపర్. అంటే ఇప్పటి వరకు ఆమె పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెన్సిల్ లేని సందర్భం ఆమె గుర్తులేట చేతిలో, అందుకని అంటది అరచేతికి పెన్సిల్ నాకు 6,000 అని. సో ఆమె కార్టూన్ అంటే నాకు చాలా ఇష్టం. క్యారికేచర్లకు సంబంధించి జాన్ ఓబ్డెవిక్ అని బెల్జియం క్యారికేచరిస్ట్, అతని క్యారికేచర్లు ఎందుకు ఇష్టం అంటే గంటకు 10 క్యారికేచర్ల వేగంతో తన పెన్సిల్ పరిగెత్తిస్తాడు ఆయన. అంత సూపర్ బు స్టైల్ ఆయనది కూడా. సో ఆయన క్యారికేచరిస్ట్లో జాన్ ఓబ్డెవిక్, కార్టూన్ స్టైల్లో యాంటీ నాస్ అంటే వీళ్ళిద్దరు అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్గా వాళ్ళ వర్కింగ్ స్టైల్ కానీ, మీరు ఇప్పుడు చెప్పారు కదా కార్టూనిస్ట్ కావడంటే నాకు చాలా ఇష్టం అని, ఆవిడ వేసిన కార్టూన్లలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన కార్టూన్? ఎక్కువ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వేసిన కార్టూన్ ఉన్నాయి, అండ్ టెర్రరిజం మీద వేసిన కార్టూన్ ఉన్నాయి, చైల్డ్ లేబర్ మీద వేసిన కార్టూన్ చాలా ఉన్నాయండి, అద్భుతమైన కార్టూన్ ఉన్నాయి. సార్ జనరల్గా ప్రతిరోజు సోషల్ మీడియా వచ్చాక సోషల్ మీడియాలో అలాగే న్యూస్ పేపర్లలో వీక్లీ బుక్స్లలో ఇలా చాలా కార్టూన్స్ అన్నీ చూస్తూ ఉంటాం మనం, వీటిలో ఏది మంచి కార్టూన్ అంటారు? అండ్ యాక్చువల్గా ఇట్ డిపెండ్స్ ఆన్ రీడర్ సెన్సిబిలిటీ అండి. ఇప్పుడు మామూలుగా కొంతమందికి కొన్ని కార్టూన్లను ఒక రకంగా రియాక్ట్ అవుతుంటారు, కొంతమంది ఏమో పాజిటివ్గా, కొంతమంది ఏమో నెగిటివ్గా రియాక్ట్ అవుతుంటారు. ఓవరాల్గా ఎవరు ఎట్లా రియాక్ట్ అయినా కానీ చిట్ట చివరికి కామన్ మ్యాన్ బాగుంది అని అగ్మార్క్ వేసిన కార్టూన్ మంచి కార్టూన్ అని నేను అనుకుంటున్నాను అండి. ఒక కామన్ మ్యాన్, ఒక రిక్షా పుల్లర్ కావచ్చు, ఒక ఫార్మర్ కావచ్చు, ఒక రైతు, ఎవరన్నా కావచ్చు, ఒక కామన్ మ్యాన్ నచ్చిన కార్టూన్ బెస్ట్ కార్టూన్. కార్టూనిస్ట్ మృత్యుంజయ గారికి సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునే ముందు కళాక్షేత్రం కార్యక్రమంలో మీకు మీ ముందు తరం వాళ్ళు ఎలా ఇన్స్పిరేషన్, లేకపోతే వాళ్ళని చూసి నేచర్ని చూసి ఎలా నేర్చుకున్నారో, అలాగే కొత్త తరంలో కార్టూనిస్ట్గా ఎదగాలి, కార్టూనిస్ట్గా రావాలి అనుకునే వారికి మీరు ఎలాంటి సలహాలు చెప్తారు? అబ్బో నేను సలహాలు అస్సలు చెప్పానండి. నేను వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే వాళ్ళని సలహా ఇమ్మనే సలహా అడుగుతున్నాను నేను. నేను వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే నాకు సలహా ఇమ్మని అడుగుతున్నాను నేను. కొత్త తరానికి ఏ తరహా కార్టూన్లు అవసరం నాకు చెప్తే మేము ట్రై చేస్తామని. సో నేను కొత్త వచ్చే జనరేషన్ చాలా కొత్త ఐడియాలతో వస్తారు కదండి, కాబట్టి నేను వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే నాకు ఒక సలహా ఇమ్మని. ఓకే సార్, ఇప్పుడు మీరు కార్టూన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, మనం ఇందాక నుంచి మీరు వేసిన కార్టూన్ల గురించి మాట్లాడుతున్నాం, అంటే మన దేశంలోనే మీరు వేసిన కార్టూన్స్ దేశం మొత్తం ప్రభావం చూపాయా, మీరు ఇతర దేశాలకు సంబంధించి కూడా కార్టూన్స్ వేశారు? కార్టూన్స్ ఒకసారి నేను కార్టూన్ ఒక క్యారికేచర్ వేసి నా బ్లాగ్లో పెట్టుకున్నానండి. ఆ బ్లాగ్లో లక్కీగా అమెరికన్ నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్యాట్ వారెన్ ఆమె నాకు డైరెక్ట్గా కాల్ చేసి అయాన్ రెండు క్యారికేచర్ కావాలి, ఆ క్యారికేచర్ని మా కరిక్యులం సిలబస్లో వాడుకుంటాము, సిలబస్లో వాడుకుంటాము. అయాన్ రెండు ప్రభావం ఇప్పుడు వచ్చే స్టూడెంట్ల మీద ఆ ప్రభావం ఎలా ఉంది, ఇంపాక్ట్ ఎలా ఉంది అన్న ఒక స్టోరీ ఉంది, దానికి మీ క్యారికేచర్ మేము వాడుకుంటాము, మాకు బాగా నచ్చింది. మీరు వన్ టైం కాపీ రైట్ కింద మీరు ఎన్ని డబ్బులకు ఇస్తారో చెప్తే మేము కొనుక్కుంటామని చెప్పింది. $1,000 నా క్యారికేచర్ ఇచ్చాను, వాళ్ళు తీసుకొని బుక్స్ కూడా నాకు పంపించారు. అది నాకు చాలా గొప్ప విషయం అనిపించింది. బ్రెజిల్లో ఒక క్యారికేచర్ కాంటెస్ట్ జరిగినప్పుడు ఒక దలైలామా క్యారికేచర్ని ఎగ్జిబిట్ చేశారు, అక్కడ ఒక ప్రైజ్. అండ్ చైనా లెంగ్ము కార్టూన్ కాంటెస్ట్లో కూడా ద బెస్ట్ కార్టూనిస్ట్ అవార్డు వచ్చింది. అండ్ ఇటలీలో కూడా గౌతమ బుద్ధుని మీద ఒక కార్టూన్ వేశాను. అంటే దేశ విదేశాలలో కార్టూనిస్ట్గా మీరు ప్రభావం భారతదేశ ప్రతిభను చాటేశారనమాట. అంటే మామూలుగా పార్టిసిపేట్ అవుతుంటాను అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అంటే కొన్ని కొన్ని టైమ్స్ కొన్ని కార్టూన్లకు కొన్ని మామూలు అవార్డులు వచ్చినా
సార్ అవార్డు అనేది గొప్ప సార్, మామూలు అని చెప్తుండే. అసలు మీరు నాకు వింటుండే కార్టూనిస్ట్ కి విదేశాల్లో కూడా ఇంత పాపులర్ ఉంటారా, ఇంతగానం అభిమానులు ఉంటారా? ఇలా అంటే ఒక సామాన్యంగా ఇంతవరకు నిజంగా చెప్పాలంటే కార్టూన్ గురించి ఏం తెలియదు, నేనే ఇంత ఇన్స్పైర్ అయిపోతే మీ కార్టూన్లు ఇప్పటి వరకు 15,000 కార్టూన్లు వేసారంటే వాటికి ఎన్నో అవార్డులు రివార్డులు అన్ని వచ్చి ఉంటాయి. అలాంటివి కొన్ని మా ప్రేక్షకుల కోసం మాతో షేర్ చేసుకోండి. డెఫినెట్గా అంటే చాలా ఉన్నాయి కార్టూన్లు. యాక్చువల్గా ఈ మధ్య కాలంలో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ తమిళనాడులో బాల అనే కార్టూనిస్ట్ని గవర్నమెంట్ వ్యతిరేకంగా కార్టూన్ గీసినందుకు ఆయన అరెస్ట్ చేసిండు. అరెస్ట్ చేసినప్పుడు నేను బాగా ఎందుకు ఎమోషనల్ ఫీల్ అయ్యి ఒక కార్టూన్ వేసిన. అసలు కార్టూన్ కార్టూనిస్ట్ ప్రొఫెషన్ ఎట్లాంటిది అన్నట్టు బాగా మొదలుపడి ఒక ఐడియా చేసిన. ఏంటంటే ఒక కార్టూనిస్ట్ ఒక పెన్సిల్ ఒక గీత గీస్తుంది, ఆ గీత మీద కార్టూనిస్ట్ బ్రష్ని బ్యాలెన్స్ కోసం బ్రష్ని పట్టుకొని ఆ గీత మీద నడుస్తుంటాడండి. అంటే మామూలు కత్తి మీద సాము అంటారు కదా, కార్టూనిస్ట్కు ఆయన గీసే గీత మీదనే సాము లాంటిదని. సూపర్. ఆ కార్టూన్ వేసాను. ఆ కార్టూన్కు లాస్ట్ టైం బెంగళూరులో మాయాకామత్ అవార్డు వచ్చింది దానికి ఆ కార్టూన్. సో అట్లాంటి కార్టూన్ వేసాను. అండ్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ చార్లీ హెబ్డో హ్యూమర్ మ్యాగజైన్ కార్టూన్స్ మీద కాల్పులు జరిగినప్పుడు కూడా ఒక కార్టూన్ వేసాను. అందరూ ప్రపంచవ్యాప్తంగా కార్టూనిస్టులు అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే ఆ దాడిని మనం ఖండించాలి, కార్టూనిస్ట్ మీద టెర్రరిస్టుల దాడి జరగడం ఖండించాలి, అందరూ కార్టూన్ వేయాలంటే నేను కూడా ఒక కార్టూన్ వేసాను. దాని కూడా మంచి అప్లాజ్ వచ్చింది, మంచి అప్రిసియేషన్ వచ్చింది. అదేంటంటే టెర్రరిస్ట్ గన్ ఉంటుంది, ఆ టెర్రరిస్ట్ గన్నుకు ట్రిగ్గర్ దగ్గర ఒక పెన్సిల్ ఆ ట్రిగ్గర్ నొక్కకుండా పెన్సిల్ అపోజ్ అడ్డుకుంటుంది. సో అంటే హౌ ఏ పెన్సిల్ కెన్ ప్రివెంట్ ద టెర్రరిజం అన్న కాన్సెప్ట్లో వేసిన కార్టూన్. సూపర్. అది కూడా చాలా మంచి అప్లాజ్ వచ్చింది దానికి. సో అట్లాంటి కార్టూన్లు చాలా ఉన్నాయి. అసలు ఎలా వస్తాయి సార్ ఇలాంటి ఐడియాలు? అంటే కొన్ని కొన్ని ఇష్యూస్ మీద కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్గా వేయాలనిపిస్తుంటుంది, వస్తుంటాయి కొన్ని కాలు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము చాలా చెత్త కార్టూన్ వేస్తుంటాం జనరల్గా. ఏదైనా మంచి ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఏదైనా వేయాలని ఒక నిజంగా ఫీల్ ఉన్నప్పుడు మంచి కార్టూన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది, ఒక మనిషికి ఒక కార్టూనిస్ట్కి తేడా ఏంటంటే మాకు ఎమోషన్ వచ్చింది అనుకోండి ఏడ్ చేస్తాం, లేదా డాన్స్ చేస్తాం, చాలా లేకపోతే నవ్వేస్తాం. మీరు ఏదైనా బొమ్మలో చూపించేస్తారు, 10 మందికి తెలిసి ఎలా చేస్తారు. మంచి ఎక్స్ప్రెషన్, నిజంగా చాలా గ్రేట్ సార్. అది మీ ఎక్స్ప్రెషన్ ఇంకా బాగుంది సార్. సార్ కిడ్స్ కి సంబంధించి డిజిటల్ గా మీరు చాలా కార్టూన్స్ వేశారు, డిజిటల్ కార్టూన్ పేరుతో కొన్ని కార్టూన్స్ మాతో షేర్ చేసుకుంటారు. ఆ డిజిటల్ కిడ్ కి సంబంధించి ఒక బాబు, అప్పుడే పుట్టిన బాబుకు బొడ్డు పెద్దగా ఉంటుంది కదా, సో పక్కనే ఉన్న ఇంకో చిన్న పిల్లవాడు అది చూసి అడుగుతుంటాడు, మమ్మీ అది యుఎస్బి కేబులా అని అడుగుతుంటాడు. లేదు నాన్న అని ఆమె చెప్తుంటుంది. అట్లా ఒక కార్టూన్ వేశాను. సార్ ఇప్పటి వరకు మేము అడిగినట్టు కార్టూన్స్ ఏది కావాలంటే అది టకటకా వేసి చూపించేశారు కదా. అంటే మీరు ఇందాక నుంచి చెప్పిన మాటల సందర్భంలో ఆ అట్మాస్ఫియర్ని బట్టి అక్కడ ఉన్న పరిసరాలని బట్టి నేను కార్టూన్స్ వేసేస్తాను అని చెప్పారు. ఇప్పటి వరకు మీరు నాతో చాలా టైం మాట్లాడుతూ స్పెండ్ చేశారు కాబట్టి నా గురించి ఒక కార్టూన్ వేస్తే చూడాలని ఉంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ కార్టూన్, అలాగే మీరు ఇచ్చిన క్యాప్షన్ నా లైఫ్ లాంగ్ ఇదొక నాకు బూస్టింగ్ లాగా అనమాట, చాలా బాగా పనిచేస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మృత్యుంజయ గారు, అంటే మీ విలువైన సమయాన్ని కేటాయించి కార్టూన్లు సమాజానికి ఎలా ప్రభావం చూపుతాయి, కార్టూన్ల వల్ల అసలు మనిషి ఎలా ఆలోచింపజేస్తాయి, లేదా కార్టూన్లతో ఫన్ అని అనుకుంటూ ఇప్పటి వరకు కార్టూన్లు అంటే నవ్వుకోవడానికి అనే భావించే నా లాంటి వారికి కార్టూన్లు అంటే ఇన్స్పిరేషన్ అని తెలిసేలాగా మీ ఇంటర్వ్యూ ద్వారా మేము తెలుసుకున్నా, నాతో పాటు మా ప్రేక్షకులందరూ తెలుసుకున్నారు. మరొకసారి మీ సమయాన్ని కేటాయించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కార్టూనిస్ట్ మృత్యుంజయ గారికి సంబంధించి ఎన్నో వివరాలని ఈనాటి కళాక్షేత్రం కార్యక్రమంలో తెలుసుకున్నారు కదా. మరో కళాకారుడితో మరో కళాక్షేత్రం కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు నమస్కారం.